ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా అండ్ మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సో ఏంటి ఇప్పుడు ఇక్కడ ఇదంతా చూపిస్తున్నాను అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారా సో స్వేచ్ఛ బర్త్డే అండి రేపు అందుకని మేము షాపింగ్కి వచ్చామన్నమాట సో స్వేచ్ఛకి గిఫ్ట్స్ తీసుకోవడానికి ఇంకా చిన్న 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 పార్టీ అనేది సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం సో ఆ షాపింగ్ కోసం అని మేము ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇది ఎక్కడ అంటే వాషి ముంబై వాషిలో ఏపీఎంసీ మార్కెట్ అన్ని ఉంటుందండి సో ముంబైలో ఎవరైనా ఉంటే కనుక మీకు యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను అండ్ వ్యూర్స్ మీరందరూ కూడా చూసి ఎలా ఉందా అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో చూస్తున్నారు కదండి ఇప్పుడైతే నేను స్వేచ్ఛకి మొత్తం షాపింగ్ ఏమేమి చేస్తున్నానో అన్నీ చూపిస్తాను సో ఇదైతే మొత్తం హోల్సేల్ మార్కెట్ అనమాట నిజంగా చాలా చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా కూడా అనిపించింది అనమాట సో బేసిక్గా నాకు ఇక్కడ నచ్చింది కొంచెం రష్ తక్కువ ఉంది సో ఇలాంటి మార్కెట్స్ ముంబైలో చాలా ఉంటాయండి బట్ ఇక్కడైతే కొంచెం రష్ తక్కువ ఉంది మనం ఫ్రీగా చూసుకోవడానికి అంటే ఒక ఐటెం కాకపోయినా ఎక్కువ ఐటమ్స్ మనం చూసి సెలెక్ట్ చేసుకోవడానికి టైం అనేది మంచిగా అనిపించింది అనమాట నాకు అండ్ ఇక్కడ వస్తే నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ప్లేస్లో నేను స్వేచ్ఛ పార్టీ కోసం ప్లేట్స్ అండ్ బెలూన్స్ ఇంకా డెకరేషన్ అన్ని ఐటమ్స్ అన్నీ నేను ఈ షాప్లోనే తీసుకున్నాను అనమాట సో చాలా బాగా రీజనబుల్ ప్రైస్కే వస్తాయండి మనకి ఎవ్రీథింగ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి నేను రిటర్న్ గిఫ్ట్స్ అంటే పార్టీ చేసినప్పుడు కిడ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా సో రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని వెళ్తున్నాను బట్ ఇక్కడ చూస్తే నిజంగా ప్రతి థింగ్ నిజంగా చాలా అవసరంగా అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ చూసాను కదా దేవుడికి కృష్ణుడు అట్లా ఉంటే కింద వేస్తాం కదా చాలా బాగున్నాయండి అండ్ ఇక్కడ డెకరేట్ ఐటమ్స్ అయితే నాకు చాలా చాలా నచ్చేసాయి అనమాట అవి వదిలిపెట్టి అక్కడ నాకు అసలు రావాలని అయితే అనిపించలేదు చూసారు కదా ఇది కేక్కి సంబంధించిన ఎవ్రీథింగ్ మెటీరియల్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో మనం ఒక్క మార్కెట్ కోస్తే చాలండి ఆల్ ఇన్ ఆల్ మొత్తం అంతా మనం చూసేవచ్చు ఇక్కడని ఇది హోమ్ డెక్కర్ అనమాట చాలా చాలా బాగుంది లోపలికి వెళ్తే బయటికి రావాలనిపించలేదు నాకు కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఒక పర్పస్ మీద వచ్చాను కాబట్టి నేను ఆ పర్పస్ చూసుకొని వెళ్దామని వచ్చా బట్ గా నేను మళ్ళీ ఇక్కడికి అయితే వెళ్తానండి మీకు వ్లాగ్ కూడా చూపిస్తాను చూశారు కదా ఈ డెకరే ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయండి మనకి ఆన్లైన్లో చాలా చాలా కాస్ట్ ఉంటాయి అండ్ ఇంకా మనం బ ఇలాంటి హోల్సేల్ మార్కెట్లో మనం తీసుకుంటే రీజనబుల్ ప్రైస్ కనే వచ్చేస్తాయి అన్నమాట సో చూసారు కదా కంప్లీట్లీ వాల్ డెక్కర్ ఇట్లాంటి ఒక్క పీస్ మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూస్తే రిటర్న్ గిఫ్ట్స్కి ఇంకా వెళ్తున్నానండి వెళ్తున్నప్పుడు ఇవన్నీ నాకు బాగా నచ్చాయి అనమాట అందుకని మొత్తం అంతా షూట్ చేశాను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే ఫైనల్లీ నేను అనుకున్నవన్నీ అయితే దొరికేశాయి అండ్ చూసారు కదా ఇప్పుడు మీకు చూపిస్తుంది అన్న డెక్కడ ఐటమ్స్ అనమాట అండ్ ఇంకా హ్యాండ్ మేడ్ కూడా చాలా ఉన్నాయి అస్సలు రాబోదు కాలేదు ఫ్రెండ్స్ సీరియస్గా అంత సూపర్గా ఉన్నాయి లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ మొత్తం ఇక్కడైతే అనమాట సో ఇది అంటే ముంబై వాషి ఏపీఎంసీ మార్కెట్ అండి ఇది చాలా చాలా బాగుంది ఇక్కడ మీలో ఎవరైనా వెళ్ళాలంటే తప్పకుండా ఈ ఇక్కడికి వెళ్ళి తీసుకోండి హోల్సేల్ ప్రైస్కి మనకి అన్నీ వచ్చేస్తాయి అనమాట రీజనబుల్ ప్రైస్ ఉంది చాలా చాలా బాగుంది లేటెస్ట్ ట్రెండ్ కలెక్షన్ కూడా చాలా అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ అసలు మీకు ఇంకొక విషయం చెప్పాలి సో రేపు స్వేచ్ఛ బర్త్డేతో పాటు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందండి సో మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఆ సర్ప్రైజ్ ఏంటో మళ్ళీ నేను రేపటి బ్లాగ్లో మీకు రివీల్ చేస్తాను సో ఇదంటే మొత్తం పూజా ఐటమ్స్ డెకరే డెకోరే ఐటమ్స్ అన్నీ నాకు బాగా నచ్చాయండి మ్యాక్సిమం నేను అదే ఎక్కువ షూట్ చేశాను ఎందుకంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ నేను ప్రతి ఒక్క దాని ప్రైస్ అయితే ఇప్పుడు నేను చెప్పలేను బట్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది లోపలికి వెళ్ళి కూడా షూట్ చేసుకుంటానన్నా మంచిగా షూట్ చేసుకొని ఇచ్చారనమాట వాళ్ళైతే చాలా బాగుంది అండ్ ఫైనల్గా అయితే నేను స్వేచ్ఛ రిటర్న్ గిఫ్ట్స్కి వెళ్ళానండి బట్ స్వేచ్ఛకు ఒక స్కూటర్ కూడా తీసుకుందాం అనుకున్నాము గిఫ్ట్స్తో పాటు ఒక స్కూటర్ కూడా తీసుకుందాం అనుకున్నాను అనమాట సో అది కూడా మాకు దొరికేసింది మంచి మాకు కావాల్సింది అంతా దొరికేసింది సో ఇక్కడ వాచెస్ కూడా చాలా బాగున్నాయి సో ఫైనల్లీ మేము కా మాకు కావాల్సిన గిఫ్ట్ షాప్కి అయితే మేము వచ్చేస్తామండి సో ఇక్కడ చూస్తారు కదా మొత్తం కిడ్స్కి సంబంధించిన గిఫ్ట్స్ ఇది మొత్తం కిడ్స్ వేరే సో ఇక్కడ వాటర్ బాటిల్స్ క్లాక్స్ ఫోటో ఫ్రేమ్స్ సో ఆల్ టైప్స్ ఆఫ్ అన్నీ ఉన్నాయి ఈ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది బైక్ విత్ క్లాక్ నిజంగా ఎక్సలెంట్ ఉందనమాట నేను తీసుకున్నాను కూడా అది సో ఎప్పుడైనా ఒక వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను దాని క్వాలిటీ అయితే నిజంగా అవసరం ఉంది నాకైతే ఎయిట్ హండ్రెడ్ అట్లా పడినట్టుంది అది అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా స్వేచ్ఛకి స్కూటర్ తీసుకున్నామని సో స్కూటర్ అయితే టెస్ట్ చేస్తున్నారండి బట్ ఇది కాదు మేము తీసుకునేది వేరే కలర్ అది అయితే ఇంకా చాలా బాగుంది సో స్వేచ్ఛకి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు తను ఎట్లా ఫీల్ అయిందా అనేది నేను చూపిస్తాను సో ఆ గిఫ్ట్లో ఇది కూడా ఒకసారి చూపిస్తాను నేను అండ్ మేము స్టార్ట్ అయింది త్రీ థర్టీకి అండి ఇప్పటికీ టైము నైన్ ఓ క్లాక్ అయింది సో చాలా ఆకలేసేసింది అండ్ ఇది చాలా స్మాల్ వ్లాగ్ అండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అండ్ చూసారు కదా నేను మేమైతే హో రెస్టారెంట్కి అయితే వచ్చేసాము సో సో ఫుడ్ అయితే మంచిగా తినేసి అక్కడి నుంచి వెళ్ళేపాటికి ఇంటికి వెళ్ళేపాటికి నైన్ థర్టీ అయింది సో త్రీ థర్టీకి మేము స్టార్ట్ అయితే నైన్ థర్టీ వరకు షాపింగ్ అవుతూనే ఉంది యాక్చువల్గా అక్కడ అన్ని హోల్సేల్ మార్కెట్స్ కాబట్టి మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఒక షాప్లో ఉన్నది దానికన్నా ఇంకా బెస్ట్ మనకి ఇంకొక షాప్లో దొరికిద్దా అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతా అన్ని షాప్స్ చెక్ చేసుకొని మాకు కావాల్సింది మేము పర్చేస్ చేస్తాం అనమాట సో ఫుడ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ సో రేపటి వ్లాగ్లో స్వేచ్ఛ బర్త్డే వ్లాగ్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి అండ్ బర్త్డే వ్లాగ్లో ఇంకొక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా ఒక స్పెషల్ ఉంది సో ఆ స్పెషల్ ఏంటో మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ వ్లాగ్లో నేను వాళ్ళ నేమ్ అనేది అనౌన్స్ చేస్తాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి